హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనాన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా 3 నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అనేది పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిగా 602 ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన, అలాగే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించిన నోటిఫికేషను, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషను, అలాగే దాంతోపాటు ఏపీలో ఈ నెల 23-24 నుంచి కూడా ఎస్ఐ సంబంధించిన రాత పరీక్షలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించింది, వాటి గురించి మనం పూర్తి వివరాలు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా చూడండి, 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన. దరఖాస్తుల స్వీకరణ 25 నుంచి. ప్రత్యేక విద్యా పాఠశాల సహాయకుల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ అనేది ప్రకటన సారీ చేయడం జరిగింది. సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాలకు పిల్లలకు ఈ విద్య అందించడానికి ఈ పోస్టులు అనేది వేశారు. ఈ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ కలిపి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 పోస్టులు అనేది భర్తీ చేస్తారు. దరఖాస్తు రుసుము చెల్లింపు ఫిబ్రవరి 25 నుంచి కూడా మార్చి 11 వరకు ఉంటుంది. దరఖాస్తు సమర్పణకు తుది గడుపు మార్చి 12గా పెట్టడం జరిగింది. అలాగే పరీక్ష కేంద్రాల ఎంపికగా ఐచ్ఛిక కాలక్రమం 25 నుంచి 35 వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది 7 నుంచి కూడా ఉంటుందని చెప్తున్నారు. టెట్ టీఆర్టీ నిర్వహణ అనేది 15 నిర్వహిస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే ప్రాథమిక కీ విడుదల అనేది 16 చేస్తారు. తుది కీ వచ్చేసరికి 23. ఫలితాల విడుదల అనేది 25 అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే చూడండి, ఈ నెల 23-24 తేదీలో ఎస్ఐ ఉద్యోగాలకు రాత పరీక్ష అమరావతి. ఏపీలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 23-24 తేదీల్లో రాత పరీక్ష అనేది నిర్వహిస్తున్నట్టు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది తెలపడం జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్స్ అనంతరం రాత పరీక్షలకు 32,754 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, ఈ నెల 22 వరకు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉన్నారు. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే చూడండి, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎల్ఏఎం గుంటూరు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఇన్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో. మొత్తం వచ్చేసరికి 21 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు, అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసరికి 94గా ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే కూడా ఇచ్చారు. 16,400 నుంచి 49,870 వరకు కూడా ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే అభ్యర్థులకి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు అనేది 1/7/2019కి ఉండాలని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా అనేది ANGRAU వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, www.angraau.ac.in. దీని ద్వారా కూడా మీరు ఇది దీనికి సంబంధించిన ప్రొఫార్మా అంతా కూడా మీరు చూడవచ్చు. 15/2/2019 నుంచి 7/3/2019 వరకు కూడా ఈ మీరు ఇది ఓపెన్ అయ్యే ఉంటుంది. సో ఏదైతే వీటికి సంబంధించినటువంటి 1-time పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ టెస్ట్ కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ వీటికి సంబంధించినటువంటి ఈ మాక్ టెస్ట్కి ఎవరైనా అటెండ్ కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దాంట్లో కనుక మీరు లాగిన్ అయినట్లయితే మాక్ టెస్ట్ కూడా మీరు చేసే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది, క్వాలిఫికేషను, ఫ్రెష్ వేకెన్సీస్ ఎంత, అలాగే క్యారీ ఫార్వర్డ్ ఎంత కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా దీంట్లో ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి, వీటికి ఈ పోస్ట్కి వచ్చేసరికి యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ కాంపిటెంట్ అథారిటీ హూ ఆఫర్స్ ద డిప్లొమా కోర్సెస్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే బీసీఏ డిగ్రీ కానీ, డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా సరే మీకు ఇది కలిగి ఉండాలి. అలాగే ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ బై ది లోయర్ గోడ్, ఏదైతే ఈ లోయర్ గ్రేడ్ అనేది కూడా లోయర్ వరకు కూడా టైపింగ్లో అనేది ఉండాలని చెప్పేసి కండిషన్ అనేది పెట్టడం జరిగింది. దాంతోపాటు రిజర్వేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఏమేమి టర్మ్స్ ఉంటాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటి, అలాగే లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు, ఇలా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి
పూర్తి ఇన్ఫర్మేషన్, ఏజ్ ఎంత ఉండాలి, ఏ కేటగిరీ రిలాక్సేషన్ వాళ్ళకి ఎంత ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా వీటిలో ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ shortandhub.com ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకొని ఏదైనా సరే జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు పూర్తిగా మనం చదివిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనం నెక్స్ట్ నోటిఫికేషన్లో కనుక వెళ్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీ అమరావతిలో దీనికి సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డీసీఓ, ప్రిన్సిపాల్ గ్రేడ్ 2, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, కేర్ టేకర్ వార్డెన్ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి జోను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూపించడం జరిగింది. చూడండి, ఎవరికి ఏమేమి వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది క్లియర్గా ఈ టేబుల్లో అనేది ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి 46,60,98,445గా ఉంది. అదే ప్రిన్సిపాల్ గ్రేడ్కి వచ్చేసరికి 40,270 నుంచి 93,780, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసరికి 28,940 నుంచి 78,910, కేర్ టేకర్ కూడా అలాగే స్కేల్ ఆఫ్ పే అనేది ఖచ్చితంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఫీ ఎంత అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ హ్యావ్ టు పే ఏ ఫీ ఆఫ్ ₹500 టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఈ 500ని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఏదైనా సరే చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ అనేది ఉండటం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రతి పోస్ట్కి కూడా దానికి సంబంధించినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్ట్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఆ పోస్ట్కి అడగడం జరిగింది. చూడండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసరికి ఏ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది సబ్జెక్ట్ షోన్ ఇన్ ఎన్ఎక్జర్సీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అనేది దీంట్లో ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 50% వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏ బీఈడి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యూజీసీ ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఆన్లైన్లో చేసుకోమంటున్నారు. 14/2/2019 నుంచి 28/2/2019కి వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఈ అప్లికేషను మన అఫీషియల్ వెబ్సైట్ shortandhub.com ద్వారా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పూర్తి ప్రాసెస్ అనేది మీరు మొత్తం ఇవన్నీ కూడా చదివిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత టాపిక్లోకి వెళ్తే చూడండి, ఆంగ్ల మాధ్యమం వారికి ఆంగ్లంలోనే ప్రశ్నలు. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంతో పూర్తి చేసిన వారికి ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ఇకపై తెలుగు ప్రశ్నలు అనేది ఇవ్వకూడదని చెప్పేసి ఏపీపీఎస్సీ వర్గాలు అనేది స్పష్టం చేస్తున్నాయి. పాలిటిక్ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఇంజనీర్సు ఇతర ఉద్యోగాలకు ఈ విధానాన్ని అనేది వర్తింపజేస్తారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇతర ఉద్యోగులకు మాత్రం యథావిధిగా తెలుగులతో పాటు ఆంగ్లంలో కూడా ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి ఏపీపీఎస్సీ అనేది తెలపడం జరిగిందని చెప్పడం అనేది లేటెస్ట్ అప్ న్యూస్. ఈ విధానాన్ని ఇక నుంచి అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే ఈ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ఈ ఎడ్సెట్ అనేది 2019-20 సంవత్సరానికి అనేది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. 25న ఎడ్సెట్ నోటిఫికేషన్, 28 నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, మేము ఉపయోగించిన పరీక్ష జూన్ 15 ఫలితాలు అనేది విడుదల చేస్తారని చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ అనేది జరిగిందని చెప్తున్నారు. ఈ నెల 25 అనేది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారని చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తుది గడువును 10 నిర్ణయించారు. ఆలస్య రుసుముతో కలిపి మే 10 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31 అనేది పరీక్ష జరుగుతుంది. జూన్ 15 ఫలితాలు అనేది ఇస్తారు. దరఖాస్తు ఫీజు ఓసీ బీసీ విద్యార్థులకేమో 650, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 450గా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ఏపీలో కలిపి మొత్తం 11 ప్రాంతీయ కేంద్రాలలో ఈ పరీక్షలు అనేది నిర్వహిస్తారు. ఏ సెంటర్స్లో ఇస్తారనేది కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ వరకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, కోదాడ, ఏపీలోకి వచ్చేసరికి విజయవాడ, కర్నూలును ఈ కేంద్రాలుగా ఎంపిక చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ దీనికి సంబంధించినటువంటి సారాంశం, అంటే 25న ఈ హెడ్సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా
విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేది మీకు అందించే అవకాశం కలుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.